రాజమండ్రి నియోజకవర్గం తెలుగు భాషాభివృద్ధికి తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు నెలవు గోదారమ్మ పరవళ్ళు పాపికొండల అందాలకు కేర్ ఆఫ్ రాజమండ్రి ఏపీ సాంస్కృతిక రాజధానిగా పేరు సాధించిన ఈ ప్రాంతంలో రాజకీయ చైతన్యము ఎక్కువే ఓటర్ తీర్పు ఎప్పుడు కాస్త డిఫరెంట్గానే ఉంటుంది గత ఎన్నికల్లో బంపర్ మెజారిటీ విజయం సాధించిన ఆదిరెడ్డి భవానీ వచ్చే ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ నుంచి మళ్ళీ బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి దీనికి తోడు జనసేనతో పొత్తు కుదరడం రెండు పార్టీలు కలిసి పోటీ చేయడంతో ఆ పార్టీల కేడర్ జోష్లా కనిపిస్తున్నాయి రాజమహేంద్రవరం సిటీలో టీడీపీకి బలమైన ఓటు బ్యాంకు ఉంది అయితే గత ఎన్నికల్లో రాజమండ్రి ఎంపీగా గెలిచిన మార్గాని భరత్ ఈసారి ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతున్నారు అయితే వీరిలో ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయి అనే దానిపై బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే నిర్వహించింది ఆ విషయాలు తెలుసుకునే ముందు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాలను ఓసారి పరిశీలిద్దాం రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ వార్ వన్ సైడే అన్నట్టుగా సాగింది టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి భవానీకి దాదాపుగా యాభై శాతం ఓట్లు పోలయ్యాయి తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసి విజయాన్ని సాధించారు ఆమె అప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన రౌతు సూర్యప్రకాష్ను మట్టి కరిపించారు ఆమె ఆయనకు కేవలం ముప్పై రెండు శాతం మాత్రమే ఓట్లు పోలయ్యాయి ఆదిరెడ్డి భవానీకి రాజకీయ కుటుంబ నేపథ్యం బాగానే కలిసి వచ్చిందని చెప్పాలి మామూలుగానే ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి క్యాడర్ బలంగా ఉండటమే కాక ఆమె దివంగత నేత నాయుడు కుమార్తె కావడం మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కోడలు కావడం కలిసి వచ్చింది ఇక జనసేన నుంచి పోటీ చేసిన సత్యనారాయణకు కూడా గత ఎన్నికల్లో పద్నాలుగు శాతం ఓట్లు వచ్చాయి అయితే ఈసారి టీడీపీ జనసేన కలిసి పోటీ చేయడంతో టీడీపీకి గెలుపు అవకాశాలు మరింత పెరిగాయి అని చెప్పాలి అయితే వైసీపీ వ్యూహం మార్చి మార్గాని భరత్ను బరిలోకి దింపుతోంది మరి ఈ మార్పు ఎంతవరకు ప్రభావం చూపుతుంది రాజమండ్రిలో గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయి అనే అంశంపై బిగ్ టీవీ చేసిన సర్వే వివరాలను ఇప్పుడు పరిశీలితాం అభ్యర్థుల వారీగా బలాబలాలు ఎలా ఉన్నాయి ఒకసారి పరిశీలిద్దాం ముందుగా ఆదిరెడ్డి భవానీ ఆదిరెడ్డి భవానీకి ఇప్పుడున్నటువంటి గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది నియోజకవర్గంలో అభివృద్ధి అయితే జరిగింది ఇది ఖచ్చితంగా ఆమెకు అనుకూలం ప్రజల్లో సానుకూల భావం కనిపిస్తోంది అదే సమయంలో ప్రభుత్వంపై వ్యతిరేకత కూడా వ్యక్తమవుతుంది టీడీపీ జనసేన పొత్తు కూడా కలిసి కలిసొచ్చే అవకాశం ఉంది కాపు సామాజిక వర్గ ఓటర్లు ఖచ్చితంగా బలమైన మద్దతుగా అభివర్ణించవచ్చు దాంతోపాటు రాజకీయ కుటుంబ నేపథ్యం కూడా ఈమెకి కలిసొచ్చే అవకాశాలున్నాయి ఇది ఈమెకి సంబంధించినంత వరకు ఉండేటటువంటి గ్రౌండ్ రియాలిటీ మార్గాని భరత్ ఈసారి మార్గాని భరత్ ఎమ్మెల్యేగా బరిలో దిగుతున్నారు మరి ఎమ్మెల్యేగా బరిలో దిగుతున్న ఈయనకి అంశాలు అంశాలేమిటి ముందుగా భరత్ రాజమండ్రి ఎంపీగా పనిచేస్తూ ఉన్నారు ఇది రాజకీయంగా ఖచ్చితంగా ఆయనకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది గుడ్ మార్నింగ్ రాజమండ్రి పేరుతో ఆయన కంటిన్యూషన్గా కార్యక్రమాన్ని చేపడుతున్నారు ప్రజలతో కనెక్ట్ అవుతున్నారు ఇది ఖచ్చితంగా ఆయనకి అనుకూలించేటువంటి అవకాశం మరి మార్గాని భరత్కు మైనస్ అయ్యే అంశాలు జకంపూడి జక్కంపూడి వర్గంతో పొసగకపోవడం ప్రధానమైనటువంటి మైనస్గా చెప్పుకోవచ్చు నియోజకవర్గ నేతల్లో అంతర్గత కుమ్ములాటలు ఖచ్చితంగా ఈయనికి డ్యామేజ్ చేస్తాయి అనే అభిప్రాయం కూడా కనిపిస్తోంది మరోవైపు టీడీపీ క్యాడర్ చాలా బలంగా ఈ నియోజకవర్గంలో కనిపిస్తుంది ఇవి ఈయనకి సంబంధించినటువంటి మైనస్లు ఓవరాల్గా ఇది మార్గాని భరత్కి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు రాజమండ్రి నియోజకవర్గంలో కులాల వారీగా ఉండేటటువంటి ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి ఒకసారి పరిశీలిద్దాం ముందుగా ఈ నియోజకవర్గంలో శెట్టి బలిజ కమ్యూనిటీ పద్దెనిమిది శాతం మంది ఉన్నారు కాపులు పద్నాలుగు శాతం కుప్పల విలమ పద్నాలుగు శాతం ఎస్సీ సామాజిక వర్గం పన్నెండు శాతం నివసిస్తుంటే పద్మశాలలు ఎనిమిది శాతం బ్రాహ్మణులు ఆరు శాతం వైశ్య ఆరు శాతం ఉంటే యాదవులు నాలుగు శాతం ఇతర బీసీ వర్గాలు పది శాతం మంది అక్కడ నివసిస్తున్నారు అంటే రాజమండ్రి నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో అంటే సుమారు పద్దెనిమిది శాతం మంది సెట్టి బరిదులు ఉన్నారు ఇందులో మెజారిటీ అంటే అరవై శాతం మంది వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారు ప్రస్తుత ఇన్ఛార్జ్ అయిన మార్గాని భర్త్ కూడా ఇదే సామాజిక వర్గానికి చెందిన నేత కావడం ఆ పార్టీకి మరింత కలిసి వచ్చే అంశం అయితే టీడీపీకి కూడా నలభై శాతం మంది మద్దతు పలుకుతున్నారు టీడీపీ ఈ సామాజిక వర్గంలో సంప్రదాయ ఓటర్లు ఉన్నారు కోనసీమ అల్లర్ల సమయంలో తమ సామాజిక వర్గానికి చెందిన వారిపై ప్రభుత్వం కేసులు నమోదు చేయడం వారికి కాస్త కోపాన్ని తెప్పించినట్లు బిగ్ టీవీ సర్వేలో తేలింది ఇక పద్నాలుగు శాతం మంది ఉన్న కాపు సామాజిక వర్గ ఓటర్లలో యాభై ఐదు శాతం మంది టీడీపీ కూటమికే మద్దతు పలుకుతున్నారు ముఖ్యంగా జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకోవడంతో ఈ సామాజిక వర్గ ఓటర్లు గంపగత్తుగా టీడీపీకే జై కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక వైసీపీకి కూడా ముప్పై ఐదు శాతం మద్దతు పలికే అవకాశం ఉంది పద్నాలుగు శాతం ఉన్న కప్పుల వెలమ కోటర్లలో డెబ్బై శాతం మంది వైసీపీకి టీడీపీ కూటమికి ముప్పై శాతం మద్దతు పలుకుతున్నారు పన్నెండు శాతం ఉన్న ఎస్సీల్లో కూడా అరవై శాతం వైసీపీకి టీడీపీ కూటమికి ముప్పై ఐదు శాతం ఇతరులకు ఐదు శాతం మద్దతు పలుకుతున్నారు ఈ జిల్లాలో జక్కంపూడి ఫ్యామిలీకి ఈ సామాజిక వర్గంలో గట్టి పట్టుంది జక్కంపూడి రామ్మోహన్ రావుకు ఎస్సీలలో మంచి సత్సంబంధాలు ఉండేవి అయితే మార్గాని భరత్ వర్గంలో జక్కంపూడి వర్గానికి పొసగకపోవడం ఇప్పుడు టీడీపీ కూటమికి కలిసి వచ్చే అంశంగా మారింది అని చెప్పాలి ఇక ఎనిమిది శాతం ఉన్న పద్మశాలీల్లో వైసీపీకి నలభై ఐదు శాతం టీడీపీ కూటమికి యాభై శాతం ఇతరులకు ఐదు శాతం మద్దతు పలికారు ఆరు శాతం ఉన్న బ్రాహ్మణ సామాజిక వర్గంలో వైసీపీకి నలభై ఐదు శాతం టీడీపీ కూటమికి యాభై శాతం ఇతరులకు ఐదు శాతం మద్దతు పలుకుతున్నట్లు బిగ్ టీవీ సర్వేలో తేలింది రానున్న ఎన్నికల్లో రాజమండ్రి నియోజకవర్గంలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో ఇప్పుడు పరిశీలితాం ముందుగా మార్గాని భరత్ వర్సెస్ ఆదిరెడ్డి భవానీ వీళ్ళిద్దరే బరిలోకి నిల్చుంటే అప్పుడు వైసీపీకి నలభై ఒక్క శాతం టీడీపీకి నలభై తొమ్మిది శాతం ఇతరులకు పది శాతం ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నట్లుగా సర్వేల ద్వారా తెలుస్తోంది అంటే ఇప్పటికిప్పుడు రాజమండ్రి నియోజకవర్గంలో ఎన్నికలు జరిగితే నలభై తొమ్మిది శాతం ఓట్లతో టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి భవానీ గెలిచే అవకాశం ఉందని బిగ్ టీవీ సర్వేలో తేలింది ఎంపీ అభ్యర్థిత్వాన్ని వదులుకొని ఎమ్మెల్యేగా పోటీ చేసే మార్గాన్ని భరత్కు నలభై ఒక్క శాతం ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయి ఇక ఇతరులకు పది శాతం ఓట్లు పడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ప్రస్తుత పరిస్థితులు చూస్తే వైసీపీ అధిష్టానం నిర్వహించిన ఇన్ఛార్జి మార్పు ఓటు షేర్ను పెంచుతుంది కానీ గెలిచే అవకాశాలు లేవని తెలుతుంది ఈ నియోజకవర్గంలో టీడీపీకి ఉన్న బలమైన ఓటు బ్యాంకు కింజరాపు ఆదిరెడ్డి ఫ్యామిలీల రాజకీయ నేపథ్యంతో పాటు జనసేన బలమైన మద్దతుతో టీడీపీ గెలిచే అవకాశాలున్నట్లు బిగ్ టీవీ సర్వేలో తేలింది